మీరు టిఆర్ఎస్ లో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కో మీ బిజినెస్ సహకరిస్తారని చేరారా లేకపోతే? సార్, నేను బేసికల్లీ బిజినెస్ మ్యాన్. నేను ఎప్పటి నుంచి 2017 నుంచి నేను అన్ని ప్రాపర్గా చేస్తున్నా. ఏ రోజు కూడా నేను ఏ నాయకుని దగ్గరికి వెళ్ళి అడగలేదు నేను నాకు ఈ పని చేసి పెట్టండి అని. నేను నా సొంత కష్టపడి, నా సొంత కాలం మీద కష్టపడి, నేను నా వనరులు కూర్చుకొని నేను సంపాదించుకొని డెవలప్ అవుతున్నా. కానీ ఈరోజు వరకు కూడా నేను ఏ రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టండి అని ఏ రోజు అనలేదు నేను. కేటీఆర్ గారిని చాలా మంది చూశాను, వ్యాపారవేత్తలంతా కింగ్ మేకర్స్ గా ఉంటారు, కింగ్లు కావాలనుకోరు. కానీ మీరు ఎందుకు కింగ్ కావాలనుకుంటున్నారు? నేను కింగ్ మేకర్ని కాదు, కింగ్ని కాదండి. నాకు నాకు ఒక ఆలోచన విధానం అంటే, నేను ఐ ఆల్వేస్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆల్వేస్ అడ్మైర్ కేటీఆర్ గారు. ఆయన మాట్లాడుతుంటే చూడాలనిపిస్తుంది, ఆయన చెప్తుంటే వినాలనిపిస్తుంది. అంటే ఆయనకున్న జ్ఞాన సంపద అలాంటిది. అంటే హీ కెన్ చేంజ్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్. నౌ టీఆర్ఎస్ ఈజ్ బికమింగ్ టు బీఆర్ఎస్. హీ కెన్ ప్లే గేమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. అంటే ఆయనకున్న అనుభవం కావచ్చు, ఆయన తండ్రి దగ్గర తెచ్చుకున్న అనుభవం కావచ్చు. ఇప్పుడు ఒకేసారి రాజకీయం అనేది, ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకేసారి రాలేదు, అలవాటు చేసుకున్నాడు. తెలంగాణ మాకు కావాలి, ఉద్యోగాలు వదిలేశాడు, వచ్చాడు, నాన్నతో తిరిగాడు, మాకు తెలంగాణ కావాలి. ఎవరుంటారండి ఒక కుటుంబ 14 సంవత్సరాలు ఒక పార్టీ కావాలి, అది అది అధికారం అంటారా? అధికారం కోసం 14 సంవత్సరాలు పోరాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపించండి. అరణ్యవాసం కాదులేండి, అరణ్యవాసం కాకపోతే ఎందుకు కాదండి? పవర్ కోసం ఎవరండి 14 సంవత్సరాలు ఎవరు కష్టపడతారండి? రోజు గొడవలు, కొట్లాటలు, బలిదానాలు, ఆత్మదానాలు ఎన్ని జరిగాయండి? మీరు 14 సంవత్సరాలు మీరు చూసారా? మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు తెలుసు. నేను 2000 నుంచి హైదరాబాద్లోనే ఉన్నా. నేను నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చింది 1999లో. నాకు తెలుసు కదా, నా కళ్ళతో చూసా నేను. అంటే ప్రత్యక్షంగా మనం పార్టీలో ఇన్వాల్వ్ కాకపోయినా కూడా, అంటే అది చూస్తుంటేనే ఒక్కొక్కసారి అసలు అంటే ఒక రాష్ట్రం కోసం ఇంత ఇంత పనిచేసే వాళ్ళు ఉంటారా? రాష్ట్రం కావాలని ఈ రాష్ట్రం వల్ల అసలు నష్టపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని కూడా నాకు అర్థమయ్యేది కాదు. గొడవలు జరగడాలు, బస్సులు, ఎండ్ ఆఫ్ ది డే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, అరే మన రాష్ట్రం, మన తెలంగాణ విడిపోవడం వల్ల ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఎందుకు రాలేదండి? వస్తున్నాయి కదా, నోటిఫికేషన్లు లేవని. ఎందుకు లేవండి? ఎందుకు లేవండి? ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒక కుటుంబ బాధ్యత మామూలుగా మోయాలంటేనే, ఒక 4 పిల్లలు తండ్రికి మోయాలంటేనే చాలా కష్టం అండి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని మోస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ రాష్ట్రాన్ని మోసేటప్పుడు ఎన్నో ఆలోచనలు తీసుకోవాల్సి వస్తుంది, చూసి తీసుకోవాల్సి వస్తుంది, బడ్జెట్లు చూసుకోవాల్సి వస్తుంది, అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషి ఆలోచించాల్సిన విషయం. నోటిఫికేషన్ రావట్లేవు అంటే దానికి ఏదో నిర్ణయం ఉండొచ్చు. నీళ్లు నిధులు నియామకాల మీదనే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 తప్ప అన్ని జరుగుతున్నాయి అంటున్నారు. ఏం లేదు, అది అది చాలా తప్పు అండి అది నాగరాజు గారు. ఎందుకంటే అది లేని దీన్ని డెవలప్మెంట్స్ ఎలా అవుతాయండి? మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, చెప్తున్నాండి ఏదైనా. ఇప్పుడు ఇంతకుముందు నీళ్ళు లేని వాళ్ళు నీళ్ళు రావట్లేదా, కరెంటు 0 కరెంట్ లేదా, ఇప్పుడు కరెంటు, ఇప్పుడు ఊళ్ళలో కరెంటు లేదా అంటే 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నారు కదా, ఏది లేదు చెప్పండి. అంతకుముందు ఉందా చెప్పండి అవన్నీ. ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఆలోచన విధానం వేరు, ఇప్పుడు వేరు. ఒక దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయండి, వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు సపరేట్ రాష్ట్రం కావాలని పోరాడట్లేదు? వేరే వాళ్ళని తెచ్చుకోలేదు, మేము కష్టపడ్డాం. సరే, టీఆర్ఎస్ ఎందుకు తెచ్చుకున్నారు? మీకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా పాపం, మరి అవసరమైతే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆదరించలేకపోతున్నారు? ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇవ్వాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ఇవ్వకపోతే ఇంకా ఎన్ని మారణ హోమాలు జరుగుతాయో, ఇంకా ఏం జరుగుతుందో, దేశ పరిస్థితి ఎలా అవుతుందో అనే అగమ్య గోచర పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరూ అభినందనీయం, హర్షాలు వ్యతిరేకం చేశారు, హర్షధ్వానాలు చేశారు అందరూ, అది గొప్ప నిర్ణయం. కానీ ఈ రాష్ట్రం మా తెలంగాణ వాళ్ళది, తెలంగాణ ప్రజల కోసమే ఉన్నది. అప్పుడు నేను తెలంగాణ వాదిగా నేను తెలంగాణలో ఉండాలి, టీఆర్ఎస్లో ఉండాలి, వేరే పార్టీ కోసమే ఏర్పడ్డ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఏర్పడింది, ఎవరి కోసం? మరి తెలంగాణ వాదని వినిపిస్తే కుదరదు కదా బీఆర్ఎస్. రాజకీయ విధానాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వినిపించాలని. తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాం, అలాగే కష్టాల్లో నష్టాల్లో చాలా రాష్ట్రాలు ఉన్నాయి.
ఆ కష్ట నష్టాలను వేరే రాష్ట్రాల్లో కూడా నిర్మించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర పెట్టారండి. తెలంగాణ వాదం ఉన్నప్పుడు ఇది వేరే, ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటాడు, తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినప్పుడు ఏపీలో కూడా మీరు పోటీ చేయాలి. ఏపీలో పోటీ చేయాలంటే ఇప్పటికే తెలంగాణకు ఏపీకి మధ్య గోదావరి అంటే పోలవరం విషయంలో కావచ్చు, కృష్ణా జలాల విషయంలో కావచ్చు, తుంగభద్ర జలాల విషయాల్లో కావచ్చు విభేదాలు ఉన్నాయి, గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అప్పుడు బీఆర్ఎస్ ఎవరు వైపు నిలబడుతుంది? అప్పుడు ఏపీ ప్రజల వైపా, తెలంగాణ వైపు? అంటే టీఆర్ఎస్గా ఉంటే ఈ వాదం వినిపించుకుంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం. అప్పుడు ఎవరి ప్రయోజనాలు, అందరూ ఎందుకు? ఇప్పుడు అందరి ప్రయోజనాల కోసం ఉంటుందండి బీఆర్ఎస్. మేము రేపు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎవరికి న్యాయం చేస్తారు? అప్పుడు ఇద్దరికి న్యాయం చేయలేరా? ఉమ్మడి కుటుంబంలో అన్న, ఒక అన్న తమ్ముడు ఒకే ఇంట్లో ఉంటాడు, తండ్రి అన్నకు ఒక న్యాయం, తమ్ముడికి ఒక న్యాయం చేస్తారండి. ఇద్దరికి న్యాయం చేస్తారు, ఇద్దరు న్యాయం చేసేలా చేస్తారు. ఆ రాజకీయ రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు ఉన్నాక ఏం చేయలేరండి? తెలంగాణ రాష్ట్రం రాదనుకొని ఎన్నో పార్టీలు రాదు రాదు అన్నారు, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాలేదా? చేయట్లేదా? నిస్వార్థంగా పనిచేస్తున్నారు కేసీఆర్ గారు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు కేటీఆర్ గారు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు హరీష్ రావు గారు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఎక్కడ స్వార్థం ఉందండి? ఏం స్వార్థం ఉంటుందండి? ఏం స్వార్థం ఉంటుందండి చెప్పండి? మనిషికి మూడు పూటలు తిండి సరిగ్గా తింటే చాలండి. తర్వాత నా ప్రజలు, ఒక దేశాన్ని పాలించే రాజు ఏం కోరుకోవాలండి? ఏం కోరుకుంటాడండి? నా దేశంలో ఉన్న ప్రజలు క్షేమంగా ఉన్నారా లేరా, సుఖ సంతోషాలతో ఉన్నారా లేరా, వాళ్ళు మూడు పూటలు తిండి తింటున్నారా లేదా? ఇంతకంటే ఇంకా ఏం ఆలోచన ఉంటుంది? ఏం స్వార్థం ఉంటుందండి? కుటుంబ ఒక రాజకీయ నాయకుడికి పాలన అయిపోయింది, కుటుంబ పాలన వేలు కాదు లక్షల కోట్లకు పడగలెత్తిపోయారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నాయండి వేల కోట్లు లక్షల కోట్లు? మీరు చూపిస్తారా? మీరు చూపిస్తారా? చూపించమనండి వాళ్ళని. అనడం వేరండి, మాటలు చాలామంది అంటారు. కవిత గారు కూడా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎక్కడున్నారండి? ఎవరన్నారండి? కేంద్రమే అంటే అనడం అంటే అయిపోయిందా అండి? అనగానే అయిపోయిందా? నోరు ఉండడం వేరండి, మాటలు 100 మంది అంటారు. మనం రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు వర్లుతుంటాయండి బాబో అని, అనగానే కుక్క వెంటబడ్డట. ఏ రకంగా ఈడి కేసులో ఉంటుందండి? ఆమెకి ఏం సంబంధం అండి కవిత గారికి? అసలు లిక్కర్కి, ఆమె లిక్కర్ బిజినెస్ చేసింది చాలా, ఏం సంబంధం తెలుస్తుంది? మేము అన్నిటికీ అడిగినాం, తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకు భయపడాలి? దేనికైనా ఒక పద్ధతి, ఒక అవకాశం, ఒక ఓపిక అనేది ఉంటుందండి. ఆ ఓపిక తప్పిపోతే పిల్లి కూడా పులి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎలాంటి సంబంధాలు లేవు. కోట్ల పడ అవసరం ఏముందండి? స్వార్థం కోసం మీకు ఎంఎల్ లిక్కర్ మాట అనేది లిక్కర్లో బాగా మంచి అవగాహన ఉంది. అవును, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీ చేయమని ఉంది. మీరు కామెడీలు చేయకండి నాగరాజు గారు. నా నేను పెట్టి ఒక 3 నెలలు 4 నెలలు కావట్లే, నేనేదో ఒక్కొక్క బెట్టు మేర్చుకుంటూ కష్టపడి ఇప్పుడిప్పుడే ఏదో మా రాష్ట్రంలో నేను ఇప్పటివరకు, మీరు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు సౌత్ ఏషియాలో చూస్తే కూడా నా లిక్కర్ మాటలాగా నేను ఎంత ప్యాషనేట్గా పెట్టాను. నేను, మీరు నమ్ముతారా, నేను ప్రతి నెల 25 నుంచి 30 లక్షలు నష్టపోతున్నాను బిజినెస్లో. అయినా కూడా ఐ మేడ్ ఇట్ ఎ ప్యాషన్ టు మార్క్ ఇన్ మై స్టేట్ ఫర్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అంత నష్టం వస్తుంది ఎందుకు? లాభం వస్తుంది కదా. ఏ బిజినెస్లో నష్టాలు లాభాలు తప్ప, నాకేదో 2 నెలలు 3 నెలలు నష్టాలు వచ్చేంత మాత్రం నేను నష్టాలు ఉన్నట్టు కాదు కదా. నాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉంది, ఇంకా కంటిన్యూ చేస్తా కదా. అందులో నేను ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ 50 పూడ్చుకుంటా కదా, 50 స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నాను నేను ఆల్ ఓవర్ ఇండియా. మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ చేంజ్ చేస్తారేమో. ఇప్పుడు 2 సంవత్సరాలు లైసెన్స్ మారుస్తున్నారు, 5 సంవత్సరాలు చేస్తారేమో. నేను అంత కష్టపడి అంత పెట్టింది. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై లిక్కర్ మార్ట్ నో వన్ హ్యావ్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో లేదని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎవరన్నా వస్తే ఫలానా రవి పనస క్యూరేట్ చేసిన ఎంఎల్ లిక్కర్ మార్ట్ హైదరాబాద్లో ఉంది అనే విధంగా చెప్తున్నా. చాలా కంపెనీలు అదే చెప్తున్నా, నాకు పెద్ద పెద్ద కంపెనీలు. ఏమన్నా అంటే డామెట్ కథ అడ్డం తిరిగిందని 2023లో ప్రభుత్వం మారితే ఏంటి మీ పరిస్థితి? మారే అవకాశాలు లేవు అండి. కారు ఎక్కేశారు, మారే అవకాశాలు లేవు, మారే అవకాశాలు లేవు. మారే ఎలా చెప్తారు? ఆ మాత్రం అర్థం కాదండి తెలంగాణ ప్రజల ఆలోచన విధానం ఏందనేది. మారే అవకాశం లేదు, మారినా ఏందండి మళ్ళీ పోరాడతాం. నా బిజినెస్ నాకేమి ఎందుకు? నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ బిజినెస్. ఐఎమ్ విచ్ ఈజ్ ఐ డోంట్ కేర్ విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ ఆన్ పేపర్.
నేను ఎప్పుడైనా ఆన్ పేపర్ వర్క్ చేసేటోళ్ళు చూస్తున్నారు కదా మల్లారెడ్డి గారు. అది అది రాజకీయ కక్ష, అది రాజకీయ కక్ష అండి. అది ఇన్ని రోజులు నాయకుడు కొన్నప్పుడు రాజకీయ కక్షలు ఉంటాయి కదా. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకండి ఐటీ దాడులు ఈడీ దాడులు ఇవన్నీ ఇన్ని రోజులు ఇటుపోయారు అంటే ఒక ఒక పార్టీకి ఒక పార్టీకి విభేదాలు వచ్చినప్పుడే ఇవెందుకు స్టార్ట్ అవుతుందండి. జనరల్ కూడా చేయొచ్చు కదా. మల్లారెడ్డి గారు ఫ్రమ్ లాంగ్ బ్యాక్ బిజినెస్ మ్యాన్, నాట్ టుడే. పాల వ్యాపారం నుంచి, చిట్ ఫండ్ వ్యాపారం నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీకి వచ్చిందంటే ఒక సామాన్య మనిషి. ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి మనం. ఆయన ఆయన మీద ఐటీ దాడులు చేస్తే ఏమొస్తుందండి? నవ్వు నవ్వు. ఇప్పుడు ఇప్పుడు ఏంటండి ఇంజనీరింగ్ పిల్లలు పిల్లలు క్రష్ అవుతున్నారు, పిల్లల తల్లిదండ్రులు క్రష్ అవుతున్నారు. దానివల్ల ఒక 20,000 మంది 30,000 మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజీ వ్యవస్థలు ఉన్నాయి. ఆయనకు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఐటీ ఐటీ దాడి చేస్తే ఆయన ఒక్కడే ఇబ్బంది ఆయన మల్లారెడ్డి గారు కాదు ఇబ్బంది పడేది. ఆయన సొసైటీలో యూనివర్సిటీ పిల్లలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. అది దేశానికి మంచిదా మీరు చెప్పండి చదువుకునే వాళ్ళకి? నాకు అదే అర్థం కాలేదు. అదానీలు అంబానీలు వీళ్ళందరూ కూడా పార్టీలకు 5 ఏళ్ళకోసం ఫండ్ ఇచ్చి వాళ్ళు కింగ్ మేకర్లుగా ఉంటారు. రవికుమార్ పనసా కూడా అలా. నేను ఓన్లీ నేను పార్టీలో జాయిన్ అయింది ఓన్లీ కేటీఆర్ గారి కోసం మాత్రమే. కేటీఆర్ అడుగు పెట్టి అధ్యక్ష అనాలని లేదా? లేదండి. అనాల్సి వస్తే ఎన్ని రోజులు? అనాల్సి వస్తే నేను అర్హుణ్ణి అయితే నేను అర్హుడు వీడు అనుకుంటున్నారు వీడు అర్హుడు అని గౌరవిస్తే ఖచ్చితంగా వెళ్తా. కానీ నేను అర్హున్నా కాదా అనేది గుర్తించాలి. నేను కలిసిందే మొన్న, అంటే ఇంతకుముందు 2-3 సార్లు కలిశాను. ఒకసారి సింగపూర్లో కలిశాను, మొన్న కలిశాను, గుర్తు కూడా పట్టలేదు. నన్ను అడిగాడు ఏం చేస్తున్నావు ఏం చేస్తావు ఏంది నీ బిజినెస్ అడిగాను. నేను ఆయన అలా చూస్తూ ఉండిపోయాను కానీ ఒక్క మాట మాట్లాడలేదు. అలా చూస్తుండిపోయాను ఎందుకంటే నాకు అంటే దెర్ ఆర్ సో మెనీ లీడర్స్. కానీ ఈ తరం నాయకుల్లో నాకు కేటీఆర్ గారే నచ్చుతారు. ఈ తరం నాయకుడు అంటే నేను కేటీఆర్ గారే పేరు చెప్తాను. దట్ ఈజ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అంతే. నా నేను బతికున్న రోజు వరకు నాకు కేటీఆర్ గారే. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తా. వేరే ఆలోచన నాకు చెప్తున్నా కదండి. నాకు రాజకీయం అంటే రాజకీయాన్ని పద్ధతిగా చేసేవాడు కావాలి. కానీ రాజకీయాలు అంటే దేనికోసం చేసేవాళ్ళు కావాలండి. కేటీఆర్ గారు పద్ధతిగా చేస్తున్నాడు. ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు. కేసీఆర్ గారు అదే చేస్తున్నారు. కేసీఆర్ గారు నుండే కదా కేటీఆర్ గారు చేసేది, కవిత గారైనా ఏదైనా కూడా.